నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టడం అనేది ఒక గోల్ అని చెప్పొచ్చు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇలాంటి ఆశలే చాలా వరకు ఉంటాయి. ఒక ప్లాట్ కొనాలి అన్నా కూడా అసలు ఇంతగా మనం ఇన్వెస్ట్ చేయలేము, ఇంత మనీ కదా అనేసి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అయితే మనీ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈఎంఐలో ఏదైనా ప్లాట్ దొరికితే బాగుంటుంది అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అయితే ప్రతి ఒక్కరు ఈఎంఐలో ప్లాట్ కొనేటప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, అసలు ఈఎంఐలో ప్లాట్ తీసుకొచ్చా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నిటినీ క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాయక్ గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ప్లాట్ కొనాలి అనేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువగా చూసుకుంటే అంత అమౌంట్ ఒక్కసారి బేర్ చేయలేక ఈఎంఐలో ఏదైనా దొరికితే బాగుంటుంది, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుని చివరికి వచ్చేసరికి ఒక ప్లాట్ అయినా మిగులుద్ది అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దీంట్లో ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, అలాగే ఎలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు? సో మీరన్నట్టుగా ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది. అందుకే పెద్దలు ఒక సామెత అంటుంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్ లో ఈ రెండు పెద్ద గోల్స్ అన్నమాట, పెద్ద డ్రీమ్స్. ప్రతి ఒక్కరు కష్టపడే దానికోసమే. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. మురళీమోహన్ గారు చాలా సార్లు ఒక మంచి మాట అంటారు ఆయన, నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉంటే బయట చెట్టు కింద మంచం వేసి పడుకున్నా ఇది నాది అన్న ఒక ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటది. సో ఇదే ఉంటే గనక అందరికి ఇంకోటి ఏముంటది, ఈ ఇల్లు ఉంది అనుకోండి నాకు, రేపు నా పిల్లలకు పనికొస్తుంది. అంటే వాళ్ళు ఉండడానికైనా, వాళ్ళ చదువుల కోసమైనా, మ్యారేజ్ కోసమైనా, లేదా రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలి, నాకేదన్నా రేపటి రోజు జరగనంది ఏమైనా జరిగినా, నా పిల్లలు నన్ను చూడకపోయినా ఈ ప్రాపర్టీ నన్ను కాపాడుకుంటది అన్న ఒక ధైర్యం కోసం ప్రాపర్టీస్ కొంటారు. సో ఇలాంటప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మిడిల్ క్లాస్ పీపుల్ మరీ ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. అంటే ఒక ఇల్లు మహా అయితే రెండు ఇల్లులు, అంతకన్నా ఎక్కువ కట్టుకోరు. ఒకటి లేదా రెండు మూడు పొలాలు, అంతకన్నా ఎక్కువ కొనుక్కోవడం చాలా వరకు కష్టం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి. ఇంకొకటి ఏంటంటే, ఒక్కసారి ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక రైతు అని చెప్పొచ్చు సింపుల్ చెప్పాలంటే, ఒక రైతు ఒక్కసారి ల్యాండ్ అమ్మేసుకున్నాడంటే మళ్ళీ ఆ ల్యాండ్ కొనాలంటే ఈ రోజులలో దాదాపుగా జరగని పని అయినట్టు అయిపోయింది. లేదా ఇక్కడ అమ్మేస్తే ఎక్కడో దూరం వెళ్ళి కొనాలి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే, చాలా మంది ఒక ఎమోషన్ ఏంది, ప్రాపర్టీస్ అనేది కొనాలని అందరికి తెలుసు, కానీ ఈఎంఐలో కొనాలా వద్దా? సో ఈఎంఐల కొంటే ప్లస్లు ఏంది, మైనస్లు ఏంది అన్నది మనం మాట్లాడడం. ఫస్ట్ ఈఎంఐల ప్లస్లు ఏం కనిపిస్తాయి మనకి, నెల నెల ఈఎంఐ కట్టుకోవచ్చు, ప్రాపర్టీ మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, నెల నెలా కడుతూ ఉంటే మనకు పెద్ద అమౌంట్ కనిపించదు, అవునా కదా? ఇలాంటివి చూస్తారు. సో నెల నెల ఈజీగా ఈఎంఐ ఉంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ కొన్ని మైనస్ లెక్కుంటాయి, ప్లస్ల కంటే మైనస్ లెక్కుంటాయి ఈఎంఐల. ఈఎంఐలో ఏముంటది అంటే, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కడతాం కాబట్టి మనం మొత్తం పేమెంట్ కట్టేంత వరకు ఏ డెవలపర్ కూడా ఏ బిల్డర్ కూడా రిజిస్ట్రేషన్ చెయ్యరు. ఎప్పటిదాకా చేయరు? ఫుల్ పేమెంట్ అయ్యేదాకా చేయరు. ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల ప్లాట్ ఉందనుకోండి, మీరు ఒక 5 లాక్స్ 4 లాక్స్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద అగ్రిమెంట్ చేస్తారు. సో అండ్ సో పర్సన్ నా దగ్గర వచ్చారు, సో అండ్ సో ప్రాజెక్ట్లో ఇన్ని గజాల ప్లాట్ నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి మెన్షన్ చేస్తారు, తప్ప రిజిస్ట్రేషన్ కాదు అది, జస్ట్ మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎవ్రీ మంత్ ఒక 10,000 20,000 కడుతూ ఉంటారు. టైం పీరియడ్ 24 మంత్స్, 36 మంత్స్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరు నెల నెలా పే చేస్తూ ఉన్నప్పుడు రేపు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి మీరు కట్టలేని పొజిషన్ ఉంటే ఆ ప్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా అంటే కాదు. పోనీ మీ పైసలు మీరు మొత్తం రిటర్న్ తీసుకోవాలంటే మొత్తం 100% ఏ కంపెనీ కూడా రీఫండ్ ఇయ్యదు. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆ ప్రాపర్టీ గనక దానికి సంబంధించిన మీరు కట్టిన అమౌంట్ కనుక మీరు మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఏముంటాయంటే, ఆ ప్రాపర్టీని మీరే వేరే వాళ్ళకి సేల్ చేసి పెట్టాలి. ఇలా కొన్ని నా దగ్గర వచ్చిన కొన్ని 100ల మంది క్లయింట్స్ దగ్గర నేను చూసినవి, అన్ని ఇలానే ఉంటాయని కాదు కానీ మాక్సిమం ఇలాగే ఉంటాయి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈఎంఐలో కొనేటప్పుడు ఇప్పుడు మీరు నెల నెల అమౌంట్ పే చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో మనం రీసెంట్ గా లాస్ట్ ఒక 3 మంత్స్ లో తీసుకుంటే, ఏరియాల పేరు చెప్పొద్దు కానీ కంపెనీ పేర్లు కూడా చెప్పాను కానీ, కంపెనీ బోర్డు తిప్పేసింది అంటారు కదా,
500 కోట్లు 300 కోట్లు 1000 కోట్లు మేము ఆశ్చర్యపోతాం. ఇంత నాలెడ్జ్ ఇస్తున్న మార్కెట్లో చైనా కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే జనాలు టెంప్ట్ అవుతారు. మీరు నెల నెలా కట్టండి, మీకు నెల నెలా ఈఎంఐ లెక్క వస్తుంది, కొంచెం రెంటల్ ఇన్కమ్ లాగా వస్తుంది, లేదా మీరు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు నెలకి 5000 ఇస్తాం, 10000 ఇస్తాం, ఇలాంటి కొన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే కానీ మీరు మొత్తం అమౌంట్ కట్టేంత వరకు రిజిస్ట్రేషన్ అవ్వదు, మనీ రిటర్న్ రావాలంటే రిటర్న్ రాదు, ఆ ప్రాపర్టీ మీ పేరు మీద కాలేదు, మీరు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది కట్టలేకపోయినా కూడా మీరు దాన్ని అమ్ముకోలేరు. ఇలాంటివన్నీ ఛాలెంజెస్ ఈఎంఐలో ఉంటాయి. అందుకనే ఈఎంఐలో కొనేటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ డబ్బులుంటే మొత్తం అమౌంట్ పే చేసి కట్టుకోవాలి, లేదా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి వాటికి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా మన దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్కి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా తక్కువ ఇంట్రెస్ట్లో వస్తుంది మనకి అమౌంట్ అనుకుంటే అక్కడ నుంచి తీసుకెళ్ళి మనము ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంతేగాని 3 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీలకు తెచ్చి మనం ఎక్కడో సిటీ అవుట్స్కట్లో వెళ్ళిన తర్వాత ఎక్కడో మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బందులు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే లీగల్గా అయితే చూసుకుంటే ఇవాళ హైదరాబాద్ మొత్తంలోనే ఆల్మోస్ట్ అన్ని చూసినాం కాబట్టి, అంటే రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ డెవలపర్ల గురించి ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి చెప్తున్నాం. ఎక్కడ కూడా మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఈఎంఐలు ఇచ్చే కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఎన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఏ కంపెనీ కూడా ఈఎంఐ ఆప్షన్స్ పెట్టదు. ఒకవేళ పెట్టినా 3 మంత్స్ 6 మంత్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే లేదా కొంచెం అమౌంట్ కట్టి కొంచెం అమౌంట్ లోన్ ఏదైనా వస్తే మొత్తం కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రాపర్టీ మీ పేరు మీద అయిపోతుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ మీ ఇంట్లో ఉంటుంది, ప్లాట్ అక్కడ ఉంటుంది. రేపు మీకు ఏదైనా అవసరం వచ్చింది గిరి పెట్టేయచ్చు, డబ్బులు వస్తాయి, అమ్మేయచ్చు డబ్బులు వస్తాయి, లేదా దాన్ని ఇంకేదైనా డెవలప్మెంట్ చేయొచ్చు, అన్ని రకాలుగా మీకు పనికొస్తుంది. లేదా పిల్లల పెళ్లి ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మ్యారేజెస్ ఉన్నాయి, ఏదున్నా కూడా ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ మన దగ్గర ఉంటే అన్ని రకాలుగా మనం ఏదైనా అప్పటికప్పుడే డబ్బులు సృష్టించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ ఈఎంఐలకు వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐలు ఎక్కువ శాతం ఎక్కడుంటాయంటే ఫామ్ ల్యాండ్లలో ఎక్కువ ఉంటాయి. సో శ్రీగంధం చెట్లు వేసిస్తాం, ఆ చెట్లు వేసిస్తాం, ఇవన్నీ చెప్తారు. సో ఎప్పుడైనా సరే కానీ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలోనే కొనాలి. ఒకవేళ ఈఎంఐలో మీరు కొంటున్నారు అంటే కనుక వీలైనంత తొందరగా పేమెంట్ కట్టేసుకొని వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెవలపర్ పారిపోతే మనం ఏం చేయలేము. చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని ఎప్పుడు కూడా ఈఎంఐలలో ఇనీషియల్ గానే మొత్తం డెవలప్మెంట్ చేయరు. మీరు ఎట్లెట్ల డబ్బులు పే చేస్తే అట్లా మనకు డెవలప్మెంట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నిజంగా ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము ఒక 100 మొక్కలు వేసిస్తాము, సో మీరు ఈ ప్లాట్ తీసుకోండి అనేసి ఇలాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడు మనం తీసుకోవచ్చు అంటారా లేకపోతే అప్రోచ్ అయ్యి తీసుకోవాలంటారా? ఎప్పుడైనా సరే ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్స్పర్ట్ సలహాలు కానీ ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ సలహాలు కానీ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కానీ చెట్లు ఉంటే మంచిదే, కానీ చెట్లు నమ్మి మనం డబ్బులు పెట్టొద్దని నేను చెప్తా. అది ఎప్పుడో 15లకు వస్తుంది, 20లకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15లకు వస్తుంది, అప్పుడు లోపు నాకు అవసరం వచ్చింది, 5 ఏళ్ళకే అమ్మేస్తా, మరి అప్పుడు నాకు ఆ ప్రాఫిట్స్ ఏమనిస్తారా? వాళ్ళు ఏమంటారు, మీరు 10 ఏళ్ళైనాక 11 ఏళ్ళైనాక 50-50 రేషియో కానీ 40-50 రేషియో, వాళ్ళ రేషియోస్ ఏవో ఉంటాయి, అది 50 లక్షలు అవుతుంది, 30 లక్షలు మీకు, 20 లక్షలు మాకు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే దీంట్లో ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నా. అండ్ వీళ్ళ దగ్గర కొనండి, వీళ్ళ దగ్గర కొనకండి అని నేను అన్నాను. ఎక్కడ మీరు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా అన్న చెక్ చేసుకోండి. లేదా మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇంకోటి, సిటీ నుంచి దూరం వెళ్ళి కొనండి, తక్కువ ప్రైస్ లో కొనండి, ప్రాబ్లం లేదు. కానీ తక్కువలో వస్తుంది, ఆఫర్లో వస్తుంది అని చెప్పి దగ్గరే ఉన్న అప్రూవల్ లేని దగ్గర, క్లియర్ టైటిల్ లేని దగ్గర కొని ఇబ్బంది పడద్దు. కాబట్టి క్లియర్ టైటిల్ ఉన్న, మన క్లియర్ టైటిల్ అంటే డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ అప్రూవ్డ్ ఉండాలి, లేదా ముడా అప్రూవ్డ్ కానీ, ఎంత డిస్టెన్స్ అయినా వెళ్ళండి, నో ప్రాబ్లం. మీ బడ్జెట్ లో ఎక్కడ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన బడ్జెట్ ఏమో ఇంతే ఉంటుంది, కానీ మన రిక్వైర్మెంట్ ఏమో ఇంత ఉంటుంది, అప్పుడు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మన బడ్జెట్ తగ్గట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దూరం వెళ్ళి సేఫ్ ఉన్నది కొనుక్కోవడం చాలా బెటర్. లాంగ్ టర్మ్ కే పనికి వస్తుంది ఇక్కడ ఇంకోటి. సో మనం షార్ట్ టర్మ్ లో గ్రోత్ అవ్వాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి. కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతాము, ఎక్కువ అఫోర్డ్ చేయగలుగుతాం అన్నప్పుడు సిటీకి నియర్ బై దగ్గరలో కొనుక్కోవాలి. లేదు మనం అంత అమౌంట్ పెట్టలేమన్నప్పుడు దూరం వెళ్ళి తక్కువలో ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కోవాలి. అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉన్న దగ్గర మాత్రమే కొనండి. ఏదో టెంప్టింగ్ చూసి, ఆఫర్లు చూసి, చెట్లు చూసి మోసపోద్దు. మంచిదే, చెట్ల నుంచి ప్రాఫిట్ వచ్చినా మంచిదే. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఏముంటది అంటే 12 సంవత్సరాల వరకు అమ్మొద్దని కూడా కొన్ని ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్ చూసుకోవాలి. తప్పు అన్నాను, దాని నుంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి నిజంగానే, కానీ ఎంతవరకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంతమంది వీళ్ళ దగ్గర ప్రాఫిట్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకొని ఇవన్నీ కూడా డేటా తీసుకున్న తర్వాతనే అక్కడ పెడితే సేఫా కాదా అన్నది తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తప్ప తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత బాధపడతారు, అయ్యో నేను అప్పుడు ఆ డిసిషన్ తీసుకోకపోవాల్సింది, అక్కడ పెట్టకపోవాల్సింది అని బాధపడే లిస్ట్లో ఉండొద్దు. అంటే ఎప్పుడైనా సరే ఒక ఏజెంట్ కానీ ఒక ప్రొఫెషనల్ సలహా తీసుకుంటే మీకు అక్కడ పెట్టొచ్చా లేదా ఎంత పెట్టాలి ఏంటి అన్నది మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సంజయ్.